తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఫిష్ ముక్కలు ఇట్లా నీట్గా కట్ చేసుకొని నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1 కేజీ చేపలు ఎలా చేసేయాలో చూసేయండి. 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకుని అలానే 4 టమాటాలు తీసుకోవాలి. నేను చిన్న చిన్న సైజు ఉన్నవి, ఇవి చిన్న సైజువి 4 తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ కర్రీ చేయడానికి ఫిష్ కర్రీ చేసే ప్యాన్ ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. నాకు తగ్గంత అంటే 1 కిలోకి నేను కొంచెం నాన్ వెజ్ అన్నాక కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. అలా అనేసి అంత ఎక్కువ కాదు, మరి అంత తక్కువ కాకుండా మీడియంగా కొంచెం నాకు కొంచెం పడుతుంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, కొన్ని ఆవాలు. ఆయిల్ హీట్ అయ్యాక వేసేసాను. అలానే కొంచెం కరివేపాకు. బయటకు వస్తే అన్నీ కొనుక్కోవాలన్నట్టు ఇట్లాగా కరివేపాకు నాకు దొరకలేదు, ఉన్న వేసాను. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసాక కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి మీరు, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలా ఉండాలి. అంత ఉడికి ఉడకంగా వేస్తే ఫిష్ కర్రీ కూడా టేస్ట్ ఉండదు. ఆనియన్స్ ఫ్రై మంచిగా అవ్వకపోతే కూర అనేది కూడా తొందరగా చెడిపోతుంది. బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. చూడండి కొంచెం చేంజ్ అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం వేస్తున్నాను. కొంచెం కాదు, 2 స్పూన్స్ వేసాను. మీకు కొలతగా అయితే 2 స్పూన్స్ వేసాను. అది మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై అవ్వాలి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కాబట్టి మంచిగా తొందరగా మగ్గిపోతాయి. బాగా మిక్స్ చేసి దీనికి తగ్గ ప్లేట్ పెట్టేసేసి 1-3 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలి. అలానే నేను పచ్చిమిర్చి అనేవి పులుసు పోసాక వేస్తానన్నమాట. అలాగా కట్ చేసి పెట్టుకుంటాను పచ్చిమిర్చి సన్నగా. చూడండి మంచిగా బాగా ఫ్రై అయ్యేవి. దీనికి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు అనేది చెప్పాను కదా, చూపిస్తాను, చూసేయండి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నా. పసుపు వేసాక మంచిగా బాగా మిక్స్ చేయాలి. మొత్తం కలిసేలాగా కలిపేసి కాసేపు మగ్గనివ్వాలి. పసుపు వేసాం కదా, ఇంకొంచెం మగ్గనివ్వాలి. బాగా మిక్స్ చేయాలి. నేను చేస్తున్న వంటలు అనేవి మీకు నచ్చుతున్నాయా లేదనేది కూడా, నచ్చితే నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. మాకు తెలుస్తుంది కదా నచ్చిందా లేదనేది. ఇక 1 కేజీ చేపలకి నేను 4 స్పూన్స్ కారం వేస్తున్నా. 4 స్పూన్ల కారం అంటే కారం తినే వాళ్ళకి తగ్గట్టు నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తాను, అందుకనే 4 స్పూన్లు వేసాను. కారం తినని వాళ్ళు 2-2.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన కారాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఆ కారం స్మెల్ అనేది తెలియకుండా ఉండాలంటే మంచిగా కలిపేసేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఆ నూనె అనేది కొంచెం పైకి తేలేటట్టు కనిపించాలి. అలానే ఒక పెద్ద నిమ్మ సైజు అంత చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసుకోవాలి. మెత్తగా బాగా గుజ్జంతా తీసి ఇలాగా గిన్నెలోకి తీసుకున్నాను. ఈ జ్యూస్ని ఈ కర్రీలో పోసేయాలి. చిక్కగా కావాలనుకునే వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు, కాదు లూజ్గా కావాలనుకున్న వాళ్ళు లూజ్గా చేసుకోవచ్చు, అంటే ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు. నేనైతే లైట్గా కొంచెం చిక్కగా ఉంచుతాను,
మరీ అంత నీళ్లు లేకుండా, మరీ అంత చిక్కగా కాకుండా మీడియంగా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఉంచానన్నమాట. అలానే నేను పచ్చిమిర్చి కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడే వేసేస్తాను. నేనైతే ఇట్లా వేస్తాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, అంతకు ముందల్లే నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయింది. ఇగో కూర బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసేయాలి. అన్నీ వన్ బై వన్ మొత్తం వేసేయాలి. ఇష్టమైన వాళ్ళు ఇవి కడిగిన వెంటనే కొంచెం సాల్ట్ వేసి కలిపెడతారు, అంటే ఉప్పు పడుతుంది అన్నట్టు. నేను అట్లా ఏమి వేయను, ఇలానే డైరెక్ట్లీ వేసి ఇలానే పీసెస్ అన్నీ వేసేయాలి. వన్ బై వన్ మొత్తం వేసేయాలి, ఒక్కొక్కటి ఒక్కటి మొత్తం వేసేయాలి. చూడండి, మొత్తం వేసేసి ఒకసారి, అసలు మనము ఫిష్ పీసెస్ వేసేసాక గంట అనేది యూజ్ చేయకూడదు. ఒక్కసారి వన్స్ అలా కలిపేసి, నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం కలపలేక గంటతో అట్లా అన్నాను. ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం పెట్టాక ఇంకోసారి గంట అనేది యూజ్ చేయకూడదు. వన్స్ మనం వేసుకునేటప్పుడు ఒక్కటే చిన్నగా తీసుకొని వేసుకోవాలి, అది కూడా చాలా నీట్గా పట్టుకొని తీసుకొని వేసుకోవాలి, లేకపోతే పీస్ అనేది విరిగిపోతుంది. కలిపేసాను కదా, ఇట్లా చూడండి మంచిగా ఉడుకుతుంది. చూడండి ఇక్కడ ఆయిల్, చూడండి ఎలా పైకి తేలుతుందో ఉడుకుతున్నప్పుడు, ఇలా మంచిగా పైకి తేలుతుంటుంది. బాగా ఉడకాలి. మీకు మీరు చెప్పండి, ఫిష్ కర్రీ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. అలానే నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ చేయండి. అలానే ఇంకొక 5 మినిట్స్ అలాగా ఉడకబెడతాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫిష్ కర్రీ ఎలా మంచిగా ఉడికిందో. అలానే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. నేను ముందుగా చెప్పాను కదండి మీకు, మెంతులు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని ధనియాలు, ఒక ఇలాచి, షాజీరా, చెక్క మొగ్గ, ఇవన్నీ వేసి మనము ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. ఆల్రెడీ నేను అవన్నీ ముందల్నే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ అనేది దీంట్లో వేస్తామన్నమాట. మెయిన్గా మనం ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం ఇవన్నీ వేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళైతే ఇవన్నీ వేస్తారండి. ఆంధ్ర అయితే మాత్రం ఆవాలు, మెంతులు ఇవే వేస్తారు. అది పౌడర్ పౌడర్ చేసి పౌడర్ వేస్తారండి. ఇదే మనం ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే అవన్నీ పౌడర్ చేసి వేస్తారు. చూడండి ఇదే ఆ పౌడరు, అది 1½ స్పూన్ అన్నమాట. వేసేసి ఒకసారి మంచిగా కలిపేయాలి, అంటే స్పూన్తో కాకుండా ఇట్లా దబరు పట్టుకొని కలపాలన్నమాట. అంటే మీకు చూపించడానికి నేను పైన గంటతో అట్లా అట్లా అన్నాను. మంచిగా ఉడికింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది.